ఎన్టీఆర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హాజరయ్యారు. ఆత్మ గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని యావత్ భారతదేశానికి చాట చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఏ ధనబలమో ఏ కులబలమో ఏ ఖండబలమో ఉన్న వాళ్ళకు అధికార పదవులు లభించాయి. ఆ మహానుభావులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనారిటీలు ఈరోజు సర్పంచ్ నుంచి మంత్రి స్థాయి వరకు వివిధ రకమైన హోదాల్లో కొనసాగుతున్నారంటే తెలుగు ప్రజలకు ఒక రాజకీయ పిచ్చిపెట్టిన చలవ ఒక తెలుగుదేశం పార్టీకి చెంది. ఆ మహానుభావుడు వచ్చిన తర్వాతనే పేదలకు పక్కా ఇల్లు ఇవ్వాలని 2 రూపాయల కేజీకి బియ్యం ఇవ్వాలని సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆ మహానుభావుని ఆలోచనతోనే మొత్తం యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆ మహానాయకులకు ఆచరణ పెడుతున్నారు. ఆయన అడుగుజారిలోనే నడుస్తున్నారు. అటువంటి భారీ కాశాలను తెలుగుదేశం పార్టీ తప్పకుండా కొనసాగిస్తుందని అడుగుజారులు మనంతా నడుస్తామని ఆ మహానుభావుడు స్వర్గం లేకుండా కూడా ఆత్మవిశ్వాసం కలగాలని చెప్పారు.